ఇది స్వామి రామ జీవన విశేషాల మీద వచ్చిన పుస్తకం. ఇతనే స్వామి రామ అంటే. సో ఈ పుస్తకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్, పరమ గురువులతో జీవనము. ఈ పుస్తకం నేను ఎప్పుడు చదివాను, ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఏంది, కాంటెక్స్ట్ ఏంది అనేది కాస్త ప్రాచుర్యం పొందింది సమాజంలో. సో దాని మీద శ్రద్ధగా ఒక వ్యాఖ్య చేస్తా, కాబట్టి వీడియో అక్కర్లేదు, వినండి చాలు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ యూనో ఎనర్జీ. సో స్వామి రామ జీవన విశేషాల మీద వచ్చిన పుస్తకం హిమాలయ పరమ గురులతో జీవనము, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్. సో స్వామి రామ అనే వ్యక్తి ఎవరు, అతని పుస్తకంలో ఉన్న విశేషాలు ఏమిటి, ఇవన్నీ పక్కన పెడితే పుస్తకం అనే ఒక విషయం గురించి ఒక మాట. ఒక్కొక్కసారి మన జీవితంలోకి మన ప్రయత్నం లేకుండా ఒక వ్యక్తి వస్తాడు. అట్లాగే మనం ఎక్కడో నడుచుకుంటూ పోతుంటే హఠాత్తుగా మన జీవితంలోకి వర్షం వస్తుంది. అలాగే మన జీవితంలోకి ఒక యాక్సిడెంట్ వస్తుంది. అట్లాగే మన జీవితంలోకి మన ప్రయత్నం లేకుండా ఒక పుస్తకం వస్తుంది. సో ఒక సమయంలో ఒక పుస్తకం అస్సలు నచ్చకపోవచ్చు, కానీ కొన్నేళ్ల తర్వాత అదే పుస్తకం చాలా అద్భుతంగా అనిపించవచ్చు. పుస్తకానికి ఉన్న శక్తి అది. సో ఆ మనిషి తన మనస్సులో జరిగే పరివర్తన వల్ల, తన ఆలోచనల్లో వచ్చిన మార్పు వల్ల, తను పర్సీవ్ చేసే ఒకనొక ప్రక్రియలో సమూలమైన మార్పు రావచ్చు. సో నేను ఒక పర్టికులర్ టైంలో అసలు పుస్తకాలు చదవలే, ఎందుకంటే బతకడానికి చాలా కష్టపడుతున్న సమయం అది. దాంతోపాటు లక్ష ప్రశ్నలు ఉన్నాయి. సో నన్ను నేను డిస్టర్బ్ చేసుకోవాల్సిన ఒక సందర్భంలో ఉండదలుచుకోలేదు. సో అందుకే సమాజంలో ఉంటున్నా, సిటీలో ఉంటున్నా, ఎవరిని కలవకుంటున్నా, అందరికి దూరంగా ఎక్కడో మూలకు ఉండేవాడిని. ఆ టైంలో సినిమాల్లో పబ్లిసిటీ డిజైనర్గా చేసే ఒక మిత్రుడు వీవా అని, అతను బైక్ మీద పోతుంటే నేను అప్పుడు రోడ్డు మీద పళ్ళు తోముతున్నా, యూసుఫ్ గుడాలో. అతను అడిగాడు, ఎక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నారు ఆ రోడ్డు మీద అంటే, నేను ఇట్లా ఉన్నాను, నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చెప్పాడు, నేను దర్శకుడు వంశీ గారి దగ్గరికి వెళ్తున్నా, పెద్ద వంశీ, అన్వేషణ ఇట్లాంటి సినిమాలు తీసినవాడు. అరే ఆయన ఎప్పటి నుంచి చూడాలని నాకు కోరికగా ఉంది, ఊరికి చూడాలంతే, అతనితో నాకే పని లేదు, రా అయితే బైక్ ఎక్కన్నాడు. అలాగే బ్రష్ నోట్లో పెట్టుకొని ఎక్కడో మధ్యలో టీ తాగి బ్రష్ కడుక్కొని అక్కడి నుంచి వంశీ గారి ఇంటికి వెళ్ళా. తలుపు కొట్టగానే ఒక వ్యక్తి తలుపు తీశాడు, అతనే వంశీ. చూడాలన్న థాట్ మాత్రం, అంటే ఇట్లాంటి సినిమాలు తీసే, వింత వింత సినిమాలు తీసే, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాంటి సినిమాలు తీసే వ్యక్తి ఎట్లా ఉంటాడు అని. ఆ తర్వాత వంశీ గారితో నాకు కొంత స్నేహమైంది. ఆయన తీసిన ఒక సినిమాలో నేను కనిపిస్తాను, అవన్నీ వేరే విషయాలు. ఏదేమైనా చూశాను కాబట్టి మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూనే అక్కడ కూర్చున్నాను. అప్పుడు వంశీ గారింట్లో ఆ టేబుల్ మీద కనిపించిన పుస్తకం హిమాలయ గురువులతో జీవనం. అంటే నేను పుస్తకాలు చదవడం కాస్త ఆపేసి, ఏ కారణం వల్లనైనా, మళ్ళీ చాలా కారణం వల్ల, మా మిత్రుడు కోసం ఎదురు చూస్తూ వాడు వస్తే వెళ్ళిపోదామన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నా కళ్ళు ఆ పుస్తకం వైపు పడ్డాయి, నా దృష్టి దాని మీద పడ్డది. వంశీ గారు కూడా వచ్చి, నాతో నీకేం పని లేదన్నావట, అయితే టీ చేసిస్తాను, హాగా టీ తాగుతూ ఆ పుస్తకం చదువుకో, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి అన్నాడు. తన లైబ్రరీ మొత్తం తర్వాతి రోజుల్లో చూపించాడు. ఈ మధ్య కూడా నా ఆత్మదర్శనం అతనికి ఇచ్చాను. ఇది ఆ పుస్తకం అనేది నా జీవితంలోకి అట్లా వచ్చింది. అట్లా ఇప్పుడు మీరు వింటున్నారు, మీరు నా జీవితంలోకి ఎట్లా వస్తారో, నేను ఒక మాట వల్ల మీ దగ్గరికి వచ్చాను, శబ్దమై వచ్చాను మీ లైఫ్లోకి. అట్లాగే మీరు ఒక మెసేజ్ పెడతారు, ఒక్కొక్కసారి అక్షరమై వస్తారు. సో లైఫ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, సమ్ టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్. సో ఈ పుస్తకం గురించి, లేదా ఒక పుస్తకంలో ఉన్న వ్యక్తి గురించి నేను చెప్పినప్పుడు, ఆ పుస్తకంలో ఉన్న వ్యక్తి ఒక దైవాంశ సంభూతుడని, గొప్పవాడని, ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పను. ప్రతి మనిషి యూనికే నా దృష్టిలో. అట్లాగే మీరు, అట్లాగే నేను, అట్లాగే స్వామి రామ, అట్లాగే మా తాతరమణ మహర్షి, అట్లా ఎవరైనా సరే, ఎవరి లక్షణత వాళ్ళకు ఉంది, ఎవరి విలక్షణత వాళ్ళకు ఉంది. కాకపోతే ఈ పుస్తకంలో ఉన్న కాంటెక్స్ట్లో అతనేమిటి, అతని జీవితం ఏమిటి, అతని పెరిగిన వాతావరణం ఏమిటి, ఇట్లాంటివన్నీ, ఎందుకంటే అట్లాంటి సందర్భం మనకు రాదు. అతను చిన్న ఉన్నప్పుడు హిమాలయాల్లోకి తీసుకెళ్లారు, మనల్ని ఎవరు తీసుకెళ్తారు హిమాలయాల్లోకి? ఊర్లో ఉండేవాడి అనుభవం ఊర్లో ఉంటుంది, హిమాలయాల్లో ఉండేవాడి అనుభవం హిమాలయాల్లో ఉంటుంది. కాబట్టి మనం తక్కువ
లేకపోతే ఆహా చాలా గొప్పగా బతికాడు, ఆ కాంటెక్స్ట్ కాదు. వాళ్ళ జీవన విధానంలో ఒక ప్రత్యేక విలక్షణత ఉంది, వాళ్ళు చేసిన పనుల్లో ఒక విలక్షణత ఉంది. వాళ్ళు మనతో పాటు అందరిలాగే ఈ భూమి మీద నడిచినా వాళ్ళ జీవన విధానాల్లో వాళ్ళు చేసిన పనుల్లో ఒక కొత్తదనం ఉంది. అట్లాంటి విషయాల గురించి ఈ పుస్తకంలో కొన్ని అంశాలు నాకు నచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది నాకు ఇందులో ఉన్న అంశాలు. సో వాటిలోకి మనం వెళ్దాం మెల్లగా. స్వామి రామ 1925లో బ్రిజ్ కుమార్ దశమానా అనే వ్యక్తిగా జన్మించాడు. అయితే ఇతని పుట్టుక వెనుక ఒక చిన్న ఆసక్తికర అంశం ఉంది. హిమాలయాల్లో ఒక సాధువు లేదా ఒక గురువు లేదా ఒక మాస్టర్ అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించి అతన్ని తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని మార్చబోయే మెసయ్యలాగా పెంచాడనమాట. ఆ గురువు గారి పేరేమిటి? శ్రీ మహదేవానంద భారతి. సో అతని శిక్షణలో స్వామి రామ చాలా కాలం గడిపినట్టు తను చెప్పుకున్నాడు. తర్వాత బాగా చదువుకున్నాడు కూడా, యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్, ఆ తర్వాత 28 సంవత్సరాలకే ఒకనొక పీఠానికి, కర్వీ పీఠానికి శంకరాచార్యగా నియమించబడ్డాడు. అది కర్ణాటకలో ఉంది. సో ఏదేమైనా కూడా ఇంకొకటి, అతను హఠాత్తుగా ఫేమస్ ఎలా అయ్యాడంటే ఒక కథ విన్నా నేను. అతను ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న చాలా మొసళ్ళు వచ్చి అతని చుట్టుపక్కల ఉన్నాయి, అంటే ఆ వాటర్లో ఉన్నవన్నీ కూడా. ఆ దూరం నుంచి పోతున్న ఎవరో ఒక ఫారినరు ఆ ఫోటో తీశాడు. అంటే అన్ని మొసళ్ళ మధ్య వాటి పట్ల ఎలాంటి భయం లేకుండా కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైన స్వామి రామ అతని యవ్వనంలో ఉన్న ఫొటోస్ చాలా బాగుంటాయి. వీలైతే ఈరోజు నేను స్క్రీన్ మీద కూడా పెడతాను. సో అట్లా ఆకర్షించింది. సో చాలా కథలు ఉన్నాయి ఆయన మీద. దాంతోపాటు అమెరికాలో అతని మీద సెక్సువల్ అబ్యూజెస్ కేసు కూడా ఉన్నాయి. సో ఒక విలక్షణ జీవితం. సో దాన్ని మనం దూరం నుంచి ఒక స్పెక్టేటర్గా ఆస్వాదిద్దాం. అంతవరకు మనకి ఆధ్యాత్మికత అనగానే పర్టికులర్లీ ఇండియాలో హిమాలయాలు, హిమాలయాల్లో పెద్ద పెద్ద జుట్లు ఉన్న సాధువులు, మంచులు తిరిగేవాళ్ళు, ఇట్లాంటి ఒక ధారణ ఉంది. ఎక్కడో మామూలు ఊర్లో ఒక రియల్ స్పిరిచువల్ పర్సన్ ఉంటాడు అనేది, ఇంకోటి స్పిరిచువాలిటీ అనగానే ఏదో అద్భుత అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తి అనే నమ్మకం ఈ ప్రజలకు ఉంది. దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా మా తాత రమణ మహర్షి కనిపిస్తాడు, నీమ్ కరళి బాబా కనిపిస్తాడు, కృష్ణమూర్తి కనిపిస్తాడు. దే ఆర్ నార్మల్ పీపుల్. సో ఆధ్యాత్మికత అనేది ఒక నవ్య జీవన విధానానికి సంబంధించింది కానీ ఏవో అతీంద్రియ శక్తులకు సంబంధించి కావు. కానీ ఒక సమాజం ఉంది, ఇప్పటికీ వాళ్ళు బిలీవ్ చేస్తారు. నాకు కొందరు మిత్రులు ఉన్నారు, దే బిలీవ్ ఇన్ సూపర్ హ్యూమన్ పవర్స్. సో ఈ పుస్తకం బేసికల్గా ఆయన స్వయంగా చేతితో రాసింది కాదు, ఆయన అనుభవాల్ని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అతను అవన్నీ పొందుపరిచి ఒక పుస్తకంగా తీసుకొచ్చాడనమాట. ఆయన పేరు స్వామి అజయ. సో ఈ పుస్తకంలో ఉన్న ఏమిటి విశేషాలు అని మనం చూస్తే, ఆయన హిమాలయాల్లో ఎట్లా బతికాడు, ఆ తర్వాత ఒక గురువు సమక్షంలో అతను ఎట్లున్నాడు, అతని యొక్క ధ్యాన సాధన ఏమిటి, అతను విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, ఆ తర్వాత తను కలిసిన రకరకాల వింత మనుషులు ఏమిటి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ పుస్తకంలో స్వామి రామ రాసిన ఒక నోటు ఉంది చేతిరాతతో, అది నన్ను చాలా ఆకర్షించింది. అంటే నాకు చేతిరాత ఎవరు రాసినా చాలా నచ్చుతుంది. ఆయన ఏమన్నాడంటే, దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ ద సేజెస్ ఆఫ్ ద హిమాలయాస్ అండ్ ఫ్రమ్ ది మై బిలవ్డ్ మాస్టర్. చాలా చిన్న వయసులోనే వాళ్ళ గురువు గారి వల్ల హిమాలయస్లోకి స్వామి రామ ప్రయాణమయ్యాడు. సో తనే రాసుకున్నాడనమాట. చాలా చిన్న వయసులో కైలాస పర్వత పాదాల చింత కూర్చొని మానస సరోవర సరస్సు మంచినీటిని తాగుతూ ఉండేవాడిని. ఎంత బాగుంది కదా. దాంతోపాటు గంగోత్రి కేదార్నాథ్ల వద్ద ప్రకృతి చేపించబడ్డ చక్కటి రుచికరమైన దంబాలకు దుంపలు కూరగాయలు వండుకొని తినేవాడిని. సో హిమాలయ గుహల్లో తను జీవించడాన్ని ఒక పరమ అద్భుతమైన ఒక చర్యగా తనకు తాను చెప్పుకున్నాడు. ఇట్లాంటి అవకాశం మనకు రాదు. సో వీ షుడ్ నాట్ కంపేర్.
తర్వాత అక్కడక్కడే తిరుగుతూ అక్కడున్న సాధువుల్ని కలుస్తూ ఒక డైరీ రాసుకునేవాడు. ఆ డైరీలో ఎవరెవరిని కలిశాడు, వాళ్ళు తనకు చూపించిన విద్యలేమిటి, ఆ శక్తులేమిటి, ఇట్లాంటివన్నీ. సో హిమాలయాల్లో ఆయన దాని సౌందర్యాన్ని చిత్రించడానికి పెయింటింగ్ వేయాలని ట్రై చేస్తాడు. తర్వాత పెయింటింగ్ వేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఎంత ప్రయత్నించినా నిజంగా ఉన్న అందం కంటే మనిషి సృష్టించిన అందం అంత గొప్పగా లేదని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఒక సహజ సిద్ధమైన ప్రకృతిలో ఒక చక్కటి గురువు సమక్షంలో అతని గైడెన్స్లో బతకడం వల్ల అతని ఎర్లీ లైఫ్ చాలా ఫ్యాసినేటింగ్గా గడిచింది. అంటే మన లైఫ్ లాగా, అంటే జస్ట్ స్కూల్కి వెళ్ళడం, లేకపోతే మన అంటే కామన్ మ్యాన్ లైఫ్, స్కూల్కి వెళ్ళడం, పేరెంట్స్ ఇట్లాంటివి ఏవి లేవు. ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో బాగా పేరు పొందిన అందరి బాల్య దశ చాలా వినూత్నంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సంఘటన ఉంటుంది అన్నమాట. నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు గురువుగారు ఎక్కడో గదిలో ఉంటాడు. ఇతను బయట దాని డ్యూటీ ఏమిటి, ఎవరు వచ్చినా సరే గురువుగారిని కలవడానికి ఇతను పర్మిషన్ తీసుకొని రావాలి, ద్వారపాలకుడు అన్నమాట. ఆ పని కూడా గురువుగారు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద కొండ మీద గురువుగారిని కలవడానికి ఎవరు రారు. అయినా సరే ఇతను ప్రతిరోజు ఆ ద్వారం దగ్గర నిలబడే ఉండాలి. ఒకసారి గురువుని అడుగుతాడు, నాకు టైం పాస్ కావడం లేదు, ఎట్లా అంటే, అప్పుడు గురువు సరే నీకు మిత్రుడిని తీసుకొస్తానని చెప్పి ఒక ఎలుగుబంటిని తీసుకొస్తాడు. ఆ ఎలుగుబంటి గురించి ఇట్లా చెప్పాడు, నాపై విశ్వాసం గల నా పెంపుడు ఎలుగుబంటితో. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలుగుబంటి ఫ్రెండ్ అవ్వడం ఏంది, ఇది నమ్మవలసిందే. ఇప్పుడు నేను కూడా హఠాత్తుగా చెప్పాను అనుకోండి, ఒక పుస్తకంలో నేను ఏదో ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉండేది, ఒక పాము నాత ఆడుకుంటూ ఉండేది, కానీ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏమీ లేదనుకోండి, కానీ నేను కనుక ఫేమస్ అయితే, అలాంటి ప్రతిదానికి ఒక ప్రామినెన్స్ వస్తుంది, ఒక క్రెడిబిలిటీ వస్తుంది. సో నాపై విశ్వాసం గల నా పెంపుడు ఎలుగుబంటితో ఆ పర్వతాల్లో గమ్యం లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. అది నేనంటే ఎంతో ఇష్టపడేది, నాకు బాగా చేరికైంది. అది ఎవరికి హాని చేసేది కాదు, కానీ ఎవరైనా నా సమీపానికి వస్తే వారిని పడగొట్టేది. దాన్ని నేను భోలా అని పిలిచేవాడిని. ఈ పుస్తకంలో ముందు ఉపోద్ఘాతం అంతా హిమాలయాల గురించి ప్రస్తావన ఉంటుంది, ఓకే, తర్వాత గురువుకి థ్యాంక్స్ చెప్పొచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళ నాన్నగారు తన పుట్టుక గురించి చెప్తాడనమాట. సో పిల్లలు అవ్వట్లే, ఎన్నో ప్రయత్నాలు చేశారు, గుళ్ళకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు, వ్రతాలు చేశారు, పిల్లలు అవ్వట్లే. అతని వయసేమో దాదాపు 60 సంవత్సరాలు, తర్వాత తల్లి వయసేమో అంటే తన భార్య వయసేమో 43 సంవత్సరాలు. దానికి విసిగిపోయింది, విసిగిపోయి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఒక ఈ స్వామి రామ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి పోతూ, ఎందుకు ఇట్లా నిన్ను హింసించుకుంటావు, ఇంటికెళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇంటికి ఎందుకు వెళ్ళాలండి, అంత సంపద ఉంది, కానీ నాకు పిల్లలు కలగట్లేదు, నాకు ఎవరి మీద వ్యామోహం లేదంటే, ఒకవేళ నీకు పిల్లగాడు కలిగినా కూడా వ్యామోహం లేదంటే కలగరు కదా, పోని, నీకు ఎలాగో వ్యామోహం లేదు కాబట్టి నీకు ఒక పిల్లవాడు కలిగితే నాకు అతను ఇచ్చేస్తావా అని అడుగుతాడు. అతను సరే అంటాడు. ఇదంతా వచ్చి తన భార్యకు చెప్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒక పిల్లవాడు పుడతాడు, అతనే స్వామి రామ అనమాట. ఇంకొకటి, స్వామి రామకి ఒక 3-4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ గురువుగారు వస్తారు హిమాలయాస్ నుంచి. రాగానే స్వామి రామ గుర్తుపడతాడు, అప్పుడు అంత చిన్నపిల్లవాడిని ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఇచ్చి పంపిస్తారు. ఎంత బాగుంది స్టోరీ! కొందరు లైఫ్స్ నిజంగా ఫ్యాసినేటింగ్ అనిపిస్తే అంతే. స్వామి రామ వాళ్ళ గురువుగారి గురించి ఆయన రకరకాలుగా పిలిచేవారు అని ఇందులో చెప్తాడనమాట. బెంగాలీ బాబా అని, లేకపోతే బాబాజీ అని పిలు, అక్కడందరూ అలాగే పిలుస్తారు, గడ్డం బాబాజీ, లేకపోతే చుట్టదాగే బాబాజీ, అట్లా పిలుచుకుంటారు హిమాలయ సాధువుల్ని. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నాకు ఒక బాబాజీ కలిశాడండి. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పాడు, అవి నేను చెప్పాను. సో స్వామి రామ ఇలా చెప్పాడు, మా గురువుగారు గుహలో నివసిస్తూ సూర్యోదయ సమయంలో ఒకేసారి బయటికి వచ్చి గంట తర్వాత తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేవారు. రోజుకి 2-3 సార్లు మాత్రమే తన స్థానంలో నుంచి లేచేవాడు. కొన్నిసార్లు గుహ బయట పచారులు చేసేవాళ్ళు, కానీ కొన్నిసార్లు రోజుల తరబడి బయటకు వచ్చేవారు కాదు. 3-5 గురువు వరకు బాగా చదువుకున్న శిష్యులు ఆయనతో ఎప్పుడూ ఉండేవారు. 7,000 అడుగుల ఎత్తునున్న కొండల్లోకి ఆయన చలికాలంలో 3 నెలలు వాళ్ళందరితో దిగిపోయేవారు. అప్పుడప్పుడు నేపాల్ దేశం వెళ్ళి
నామ్చా బార్కు వెళ్ళి 7 మైళ్ళ దూరంలో కొన్నిళ్ళు గడిపేవారు. సామాన్యంగా ఆయన మేకపాలు తాగేవాళ్ళు. ఆయన ఒక పొట్టి నల్ల శ్యామ అనే ఆవును పెంచారు. శిష్యులు దాని సంరక్షణ చూసుకునేవారు. అప్పుడప్పుడు దాని పాలను తాగేవారు. సగం నీరు సగం మేకపాలు కలిపి గురువు గారికి సమయానుకూలంగా ఇస్తూ ఉండేవాడిని ఇదంతా. తర్వాత మా గురువుగారు సహజ సమాధిలో ఉండిపోయి చాలా తక్కువగా మాట్లాడేవారు. ఒకసారి 9 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం, మేము మాట్లాడుకున్నది చాలా తక్కువ. నిమీలిత నేత్రుడై ధ్యానంలో అట్లా ఉండిపోయేవాడు. నేను నా పని చేసుకునేవాడిని, ఆయన పని ఆయన చేసుకునేవాడు. మాట్లాడే పనే లేకపోయింది. ఇప్పుడు కొంతవరకు నేను ఆచరిస్తున్న పద్ధతి ఇది. నేను నా గదిలోనే ఉంటా, ఎప్పుడూ బయటికి రాను. నా గదిలోనే అటు ఇటు తిరుగుతా, ఇక్కడనే అన్ని పనులు చేస్తా. ఒకటి కలిసింది కొంత. స్వామి రామ ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ చెప్పాడు. ఏంటంటే మనం ఒక పదం విని ఉంటాం, ఎత్తి అని, లేకపోతే మంచి మనిషి, సారీ మంచు మనిషి, వాటిని శాంగ్రీలని పిలుస్తారట. సో అట్లాంటి వాళ్ళని చూడాలని, చూసిన వాళ్ళు ఉన్నారని. అట్లాగే ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో ఉంటారు మహావతార బాబాజీని ఓన్లీ 5-6 మందే దర్శించారు, కానీ ప్రూఫ్ చూపించారు వాళ్ళు, జస్ట్ చెప్తారంతే. సో అట్లాంటి వాళ్ళని కలుసుకోవడానికి చాలామంది పాశ్చాత్యులు హిమాలయాస్కి వచ్చేవాళ్ళు, హిమాలయాస్లో ఎతిలు ఉంటాయని. సో ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఎతి అనే పేరు ఎప్పుడు విన్నారా? సినిమాలు కూడా వచ్చాయి. అంటే ఒక పెద్ద ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక హనుమంతుడి లాగా ఉంటుంది, తోక ఉంటుంది, మనిషిలాగా ఉంటుంది, కానీ చాలా పెద్ద సైజ్ ఉంటుంది అని ఒక కాంటెక్స్ట్. సో ఆ ఎతి గురించి మన రామగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఏమిటో ఈ భ్రాంతిలో పడి ప్రపంచంలో ప్రజలు ఇంకా భ్రమలో పడి నీడల కొరకు, పెద్ద పాదాల కొరకు వెతుకుతున్నారు. ఇదంతా హిమాలయ మాయా అని నేను అంటాను. నేను ఈ పర్వతాల్లో పుట్టి పెరిగాను. ఈ మాయలను నమ్మడంలో ఆనందిస్తూ ఎప్పుడు ఉనికే లేని వాటి గురించి, ఇంకా వెతుకుతూ ఉండే వారి గురించి నేనేం చెప్పలేను. పెడద్రోవ పట్టిన ఈ ప్రాణులకు దేవుడు సహాయం చేయుగాక. అవి మటుకు మంచి మనిషి లేక ఎతిల అడుగుజాడలు కావు, అది కేవలం భ్రాంతియే. బాగుంది కదా. ఆధ్యాత్మికతలో లేదా ఒక మనిషి జీవితంలో ఉండవలసిన మూల లక్షణాల గురించి మాత్రం ఈ పుస్తకాలు చాలా చక్కటి చర్చ ఉంది. ఎగ్జాంపుల్, పుస్తకం ఆల్మోస్ట్ కొంత పూర్తయిన తర్వాత ఒక చోట ఒక చాప్టర్ కనిపిస్తుంది, అది ఇతరులకి ఇవ్వడం నేర్చుకోవడం. అంటే ఎవరో ఒక వృద్ధ సాధు ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామి రామ చాలా ఇంగ్ అనమాట. అతను ఆకలితో ఉంటే, నీ ఆహారం అతనికి ఇవ్వు అంటాడు గురువు. నేను ఇవ్వనండి అంటాడు. ఇవ్వు ఇవ్వు పర్వాలేదు ఇవ్వు అంటాడు. నేను ఇవ్వనండి, ఇది నా ఆహారం కదా, అతనికి ఎందుకు ఇవ్వాలి అంటాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు ఒకవేళ ఈ పూట తినకపోయినా చావవు, కానీ అతని వయసుకి అతనికి చాలా అవసరం. నువ్వు ఇలా మొండిగా ఆలోచించావనుకో, జీవితంలో ఎదుగుదల ఉండదు, కాస్త విశాల మనసుతో ఆలోచించు అని ఇట్లాంటి కాంటెక్స్ట్లు గురువు చెప్తాడు. సో ఇది ఎనీ పర్సన్ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. అంటే ఫిలాసఫీ ఇన్ జనరల్ స్పష్టంగా కనిపిస్తున్నది. హిమాలయాల్లో ఉన్న అది కావాలి, అలాగే ఒక ఊర్లో లేదా ఒక పల్లెటూరులో ఒక అడవిలో ఎక్కడున్నా ఆ బేసిక్ ఫండమెంటల్స్ మనిషి మర్చిపోవద్దు. అంటే ఇవ్వడంలో ఉన్న ఒక శక్తి, అవసరం ఉన్న వాళ్ళకి నీ దగ్గర అవసరం లేనిది లేదా ప్రస్తుతం నీకు అవసరం లేనిది ఇవ్వగలిగే ఒక అలవాటు. అట్లాగే తెలిసింది తెలుసు అని చెప్పడం, అబద్ధం చెప్పకపోవడం, సాటి మనిషిని నీతో సమానంగా భావించడం, నీవు ఎక్కడున్నా సర్వకాల సర్వవస్థల్లో నిజాయితీతో ఉండడం, ఇవన్నీ రకరకాల వ్యక్తులు రకరకాలుగా వ్యక్తపరిచినా ఎవరో ఒక స్వామీజీ జీవితానికి సంబంధించినవి కాదు, సో మనందరికి సంబంధించినవి కూడా. స్వామి రామ ఈ పుస్తకంలో ఒక రాత్రి ఒక దీప వెలుతురులో దాదాపు 12 మైళ్ళు ప్రయాణించి అక్కడే పక్కన ఉన్న ఒక ఊరు టనక్పూర్, అక్కడి నుంచి సామాన్ తీసుకుని వస్తాడు గుహకి. రాగానే గురువు అడుగుతాడు అనమాట, ఏమేమి చూసావు, ఎలా ఉన్నావని. అప్పుడు తను ఏవేవైతే భయపడ్డ అంశాలు ఉంటాయో అవన్నీ చెప్పినప్పుడు వాటిని పట్టించుకోకుండా సరే వెళ్ళు మనం భోజనం చేసుకుందామని చెప్తాడు. ఆ తర్వాత కాలంలో స్వామి రామకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఉండకూడనిది భయం అని. దాంతోపాటు ఆధ్యాత్మికతకి జ్ఞాన సముపార్జనకి ముఖ్యమైన విషయం ఒకటి పట్టుదల, రెండవది నమ్మకం. సో ఈ విషయాల గురించి తను కొంత చెప్తాడు. స్వామి రామ తన గురువుని వదిలేసే సమయం వచ్చినప్పుడు లేదా తన విద్య తెలుసుకున్నాడు నేర్చుకున్నాడు అన్న సమయం వచ్చినప్పుడు ఒక గురుదక్షిణ ఇవ్వాలి. మన భారతీయ సాంప్రదాయంలో అది ఉంది. సో స్వామి రామ అంటాడనమాట, నా దగ్గర ఏముంది గురువు గారు మీకు ఇవ్వడానికి అంటే, దూరంగా వెళ్ళి ఎండు పుల్లలతో ఒక కట్ట తీసుకొని రా అంటాడు. సో స్వామి రామ మనసులో అనుకుంటాడు,
తిరిగేస్తంతాడేమో అని. అప్పుడు గురువు అది తీసుకుని ఏమంటాడంటే, నీ నిండు హృదయంతో మనస్సుతో ఆత్మతో దాన్ని నాకు సమర్పించు అంటాడు. మా బుచ్చారెడ్డి సార్ ఇదే చెప్పేవాడు. మరి ఆయనేం హిమాలయలో లేడు, ఎక్కడున్నా కొన్ని అనుభవాలు కామన్ అబ్బా, అంతవరకైతే నాకు తెలుస్తుంది. అంటే హిమాలయాల్లో ఉంటేనే కొన్ని ఎక్స్పీరియన్స్లు కాదు, ఒక వ్యక్తి మరొక వ్యక్తి వాళ్ళిద్దరి మనస్సులు, ఆ ఇద్దరి మనస్సుల మధ్య జరిగే ఒక ఎటర్నల్ రొమాన్స్, అక్కడి నుంచి ఒక ధార, అక్కడి నుంచి ఒక భాష, అక్కడి నుంచి ఒక అనుభవం, అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన దృష్టి, అక్కడి నుంచి ఒక విలక్షణ పర్సెప్షన్, ఇట్లాంటివి మేనిఫెస్ట్ అవుతాయి. ప్రాంతం అనేది సెకండరీ నా ఫీలింగ్. ఫీలింగ్ కాదు, ఐ నో ఇట్. ఒక ఓల్డ్ జిన్సేయింగ్ ఉంది, జ్ఞానోదయానికి ముందు నాకు చెట్లు చెట్లుగా, ఆకాశం ఆకాశంగా, కొండలు కొండలుగా కనిపించాయి. జ్ఞానోదయం కావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చెట్లు చెట్లుగా కనబడలేదు, కొండలు కొండలుగా కనబడలేదు, ఆకాశం ఆకాశంగా కనబడలేదు, మనిషి మనిషిలా కనబడలేదు. మళ్ళీ జ్ఞానోదయం అయిన తర్వాత చెట్లు చెట్లుగానే కనిపించాయి, కొండలు కొండలుగానే కనిపించాయి, ఆకాశం ఆకాశంగానే కనిపించింది. సో స్వామి రామ ఒక గురువు దగ్గరని కలిసి ఆధ్యాత్మికతకు సంబంధించిన, సత్యానికి సంబంధించిన ఒకనొక ప్రశ్న అడిగినప్పుడు ఆ గురువు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయన్నమాట. విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు, కానీ సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. అప్పుడు పూర్తిగా మార్పులతోనూ, నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒక్కటే అని, అది అంతటా వ్యాపించి ఉంటుందని, అందుచేత సత్యమన్నది లేనే లేదని అర్థం చేసుకుంటాడు. ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాల్లో ఒకటి అని తెలుసుకుంటాడు. కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది, దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యం అన్నది ఒకటే ఒకటి ఉన్నదని, కనిపిస్తున్నదంతా అబద్ధమని, వాస్తవంలో కంటికి మనస్సుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు. యోగ్యుడైన గురువు వద్ద చదువుకోలేకపోయినట్లయితే కంటికి కనిపించే ఈ వైరుధ్యాలు శిష్యుణ్ణి కలవరపరుస్తాయి. చైతన్యం యొక్క వివిధ స్థాయిల్లో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరూపరుస్తారు. వివిధ స్థాయిలు పొందే అనుభవాలు విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలంటూ లేవు. అంటే ఒక స్థాయిలో ఉన్నవాడికి ఏ వైరుధ్యాలు కనబడవు, ఏమీ తెలియని వాడికి ఏ వైరుధ్యాలు కనబడవు, కానీ ఏదో తెలుసుకోవాలనుకుంటున్న వాడికి ఈ ప్రపంచంలో అంత వైరుధ్యమే కనిపిస్తుంది. సో స్వామి రామ ఒక కాంటెక్స్ట్ ఇందులో చెప్తాడు, చాలా బాగుంది, చిన్న అనాలజీ, ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఆధ్యాత్మికతకి, జీవితానికి, వైరాగ్యానికి ఒక సంబంధం ఉంది. సో వైరాగ్యం గురించి ఒక చాప్టర్లో రాస్తూ, ఒకసారి చాలా డబ్బు తీసుకొని నీకు నచ్చింది కొనుక్కో అంటే చాలా పుస్తకాలతో పాటు 3-4 గ్రామ్ ఫోన్స్ కొన్నాడంట. అప్పుడులో 5,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, అంటే ఇప్పుడు వర్త్ 5 lakhs టు 10 lakh రూపీస్ అనుకుందాం. అప్పుడు ఆ గురువు అన్నాడంట, చాలా బాగుంది, ఒకటేసారి కొనుక్కోమన్నాను కదా అని 3 gram phones కొనుక్కుందాం, ఏది ఆ 3 gram phones ప్లే చేసి చూద్దాం అన్నాడంట. అన్నిటినీ ఒకేసారి ప్లే చేస్తే వేవీ సరిగ్గా వినబడలేదని. సో ఆశ్చర్యపోయాడు అనమాట, అంటే ఒక్కటి సరిగ్గా వినిపిస్తుంది కానీ ఒకటేసారి 3 పాటలు ప్లే చేసామనుకో ఏ పాట కూడా సరిగ్గా వినబడదు. సో మనసులో ఆలోచనలు కూడా ఒక్క ఆలోచనని అనుసరిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఒకేసారి నువ్వు రకరకాల ఆలోచనలతో తాదాత్మ్యం చెందావు అనుకో, అంటే కంపాటబుల్ కాని ఆలోచనల గురించి, అక్కడ వైరాగ్యం అనే థాట్ మొట్టమొదటిసారి కలిగింది. అంటే అవసరమైన మేరకు చాలు కదా, ఎంత చెత్తెందుకు అనే కాంటెక్స్ట్ చెప్తాడు రామ. ఇదే కాంటెక్స్ట్లో స్వామి రామ ఇట్లా చెప్పాడు, నిజంగా బాగుంది. సో ఇందులో 4 మార్గాలు ఉన్నాయి, అంటే వైరాగ్యం అనే పద్ధతిలో. మొదటిది, వస్తువే లేకపోతే మన మనసు దానికోసం పాకలాడదు. ఇప్పుడు ఐఫోన్ అనేది భూమి మీద లేదనుకో, అసలు ఐఫోన్ కొనాలి, ఐఫోన్ పగిలిపోయింది, ఐఫోన్ లేకపోతే ఎట్లా, ఏమీ లేవు, అసలు ఐఫోన్ లేదు, మూల వస్తువే లేకపోతే దానికి సంబంధించిన ఏ పాకులాటలేదు, సమస్య లేదు ఫస్ట్ది. సో వస్తువుని పరిత్యజించడం ఒక మార్గం ఇది, కానీ ఇది సామాన్య మానవులకు ఏమాత్రం వీలు కానట్టు కనిపిస్తుంది. రెండవది, ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటిని ఉపకరణాలుగా నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడు అవి మనకు అడ్డంకులను కలుగజేయవు. ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్తున్న కాంటెక్స్ట్, వస్తువుని నాది అనుకోకు కానీ చాలా బాగా వాడకదు, అలాగనక
అటువంటి మానసిక స్థితి ఉంటే కూడా నీకు ప్రత్యేకంగా వైరాగ్యం అవసరం లేదు, ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉన్నావు నువ్వు. సో ఈ మార్గంలో మన మనోవైఖరులను మార్చుకోవాలి. ఎవరైతే తన మనోవైఖరులను మార్చుకోగలరో వాడు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకునగలరు. మూడవది జయించే పద్ధతి, ఇది విల్పవర్కి సంబంధించింది. దీనిలో వ్యక్తి తన కర్తవ్యాలను చతురతతోనూ సంకుచితత్వం లేకుండా చేయడం, తన కర్మ ఫలాలను ఇతరుల నుంచి మంచికి ధారాదత్తం చేయడం నేర్చుకుంటాడు. అట్లాంటి వ్యక్తి ఏదైనా ఏమైనా విచారించకుండా సుఖంగా జీవిత సాగరాన్ని దాటగలడు. నాలుగవది తనకు తానుగా అర్పించుకోవడం, తీసుకున్నదంతా దేవుడికి అర్పించి తనను కూడా ఆయన కంకర్యం చేసుకొని ఏ భవబంధాలు లేని స్వేచ్ఛా జీవితంని గడపగలడం. ఇది సులువుగా ఉన్నట్టు కనిపించిన వాస్తవంలో అది చాలా కష్టం. సో వీళ్ళ గురువు గారు ఇతనికి ఏది ఫిలసాఫికల్గా చెప్పకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ఒకనొక అవకాశాన్ని కల్పించాడు. సో స్వామి రామ కంటే కూడా అతని గురువు గారు వెరీ ఇంటెలిజెంట్గా కనిపిస్తాడు ఈ పుస్తకంలో నాకు. మనకి బ్రహ్మచర్యం అనే ఒక పదం కనిపిస్తుంది, జస్ట్ పెళ్లి చేసుకున్న వాడిని బ్రహ్మచారి అంటున్నారు. అది 100% రాంగ్. జీవితంలో ఏ జ్యూసు తాగిన వాడు జ్యూసు మంచిదే కాదని నిర్ధారణకు రాకూడదు. మన చాలామంది మెట్ట వేదాంతం మెట్ట గురువులు బోధించే వాళ్ళు సెక్స్ వాసనలు మంచివి కావు, కామవాసన నుంచి బయటికి రావాలి, బ్రహ్మచర్యం రావాలని బోధించి ఉండవచ్చు. అదంతా ఒకనొక అందమైన బక్వాస్. అట్లా కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఏం కనిపిస్తున్నది, నువ్వు 10 రకాల జ్యూసులు తాగితే అప్పుడు అందులో ఏది మంచి జ్యూసో తెలుస్తుంది. ఆ మంచి జ్యూస్ నువ్వు అప్పుడు దాన్ని నువ్వు దాని గురించి చెప్పవచ్చు, దాని క్వాలిటీ ఎందుకు ఇది నాకు నచ్చింది అని. ఆ తర్వాత కాస్త దాన్ని పరిపూర్ణంగా అనుభవించిన తర్వాత దానికి టాటా చెప్పు. సో అప్పుడు నువ్వు బ్రహ్మచర్యంలోకి ఎంటర్ అయినట్టు. సో వాళ్ళ గురువు గారు కూడా ఈ బ్రహ్మచర్యం యొక్క కొత్త కాంటెక్స్ట్ని ఇలా చెప్తున్నాడు చూడు. సో ఒకసారి ఏ బట్టలు నాకు అక్కర్లేదు లేదా కాస్ట్లీ బట్టలే కావాలని మన వాదులాడేవాడు. సో అప్పుడు గురువు ఏం చెప్పాడు, ప్రాపంచిక వస్తువులను అనుభవించు, వాటి విలువ తెలుసుకో, విశ్లేషించు, ఆ తర్వాత దాన్ని త్యజించాలి. ముందే త్యజించకూడదు, అంటే ఒక విషయం తెలియకుండా దాన్ని త్యజించడానికి వీల్లేదు. నువ్వు కారే కొనకుండా నాకు కారు అక్కర్లే అనుకోవడం కాదు, అది నీకు అసలు సంబంధించిన విషయం కానే కాదు. ఒక విషయాన్ని నువ్వు వదిలేయాలంటే ఫస్ట్ అది నీకు ఉండి ఉండాలి. ఇంకోటి ధ్యానం చేయాలంటే నీకు ధ్యానంలో లేవని తెలియాలి కదా. జ్ఞానోదయం కోసం ప్రాకులాడుతున్న మనిషి తనకు ఎట్లా తెలుసు జ్ఞానోదయం తనకు కలగలేదని. నేను ఆనందంగా లేను అంటున్నవాడు ఆనందం యొక్క స్థితి ఎట్లా ఉందని తెలుస్తుంది, అది తెలియకుండా దానికోసం ఎట్లా ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరి కోసం వెళ్తున్నావు, అసలు ఆ ఊరు ఉందో లేదో తెలియకుండా, ఆ ఊరు ఎటువైపు ఉందో తెలియకుండా ఎట్లా వెళ్తావు. ఇవన్నీ చాలా జటిలమైన ప్రశ్నలు ఒక విధంగా చూస్తాయి. ఇంకో కాంటెక్స్ట్లో క్వైట్ ఈజీ అనుకోండి. పుస్తకం నిండా అక్కడక్కడ తను కలిసిన వింత సాధువులు వాళ్ళు చేసిన అద్భుతాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ చెప్పడం కుదరదు. ఎవరికి వాళ్ళు చదువుకోవాల్సింది అంటే దేర్ ఆర్ మెనీ ఇన్స్టాన్సెస్ ఇందులో. దాంతోపాటు తన పర్సనల్ లైఫ్ అంటే గురువు గారి నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న వయసులో విదేశాలకు వెళ్ళడం, ఆ సమయంలో అతను ఏ ఊరు వెళ్ళినా జనాలు అతను చుట్టూ చూడడం మూగడం, ఆ తర్వాత అతని యొక్క ఆధ్యాత్మిక సాధన, అతని మనసులో కలిగిన రూపాంతరం, ఇట్లాంటివన్నీ కూడా. దాంతోపాటు మొరాలిటీకి సంబంధించి, ప్రయాణానికి సంబంధించి, బ్రహ్మచర్యానికి సంబంధించి, ధ్యానానికి, యోగానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఇట్లా రాస్తాడు, వేదాంత తత్వం యొక్క కొన్ని అతి ముఖ్యమైన వివరణలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, అవి కింద చెప్పిన విధంగా ఉన్నాయి. ఒక 7 పాయింట్స్, ఆ 7 పాయింట్స్లో వేదాంత సారం అంతా ఉంది అని చెప్తున్నాడు. నిజంగా ఉంది ఇక్కడ, కానీ ఇది అర్థం చేసుకునే ఎట్లానే తర్వాత సంగతి. ఇక్కడ అనేక ఫస్ట్ది ఇక్కడ అనేకములైనవి లేవు. ఇక్కడ ఏది చూసినా అది అనేకములైనట్లు అనుకునేవాడు మృత్యువు నుంచి మృత్యువుకు తిరుగుతాడు, ఫస్ట్ది. సెకండ్ది, ఎవరి వల్ల ఈ విశ్వం పుట్టిందో, ఎవరిలో అది లీనమవుతుందో, అతను బ్రహ్మములో ప్రశాంతంగా నివసిస్తాడు. రెండవది, సర్వం బ్రహ్మమే, నాలుగవది, బ్రహ్మ పవిత్రమైన ఎరుక, అంటే బ్రహ్మన్ ఈజ్ ప్యూర్ నోసిస్. ఐదవది, ఈ బ్రహ్మ ఈ ఆత్మ బ్రహ్మమే. ఆరవది, అది నీవే, దౌ ఆర్ట్. ఏడవది, నేనే అది. ఎనిమిదవది, నేను బ్రహ్మమును. అంటే ఈ 8 పాయింట్స్ అనేది ఒక ల్యాడర్ లాగా, ఇది ఒక్కొక్కరికొక్కలాగా అనుభూతి చెందవచ్చు, ఇది ఇంపాసిబుల్ దాన్ని మనం ఒక టాక్లో కన్వే చేయడం కానీ, లేకపోతే ఇది కరెక్ట్ లేదా నాదే కరెక్ట్ అని చెప్పడం కానీ,
లేకపోతే ఆయనదే కరెక్ట్ మనదంతా తప్పు అట్లా కాకుండా ఎవరి లైఫ్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చాలా ఈజీ. వేరే వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలా బతకాలంటే చాలా కష్టమైపోతుంది. అట్లా ఆ తర్వాత స్వామి రామ ఒక సెంటర్ స్టార్ట్ చేశారు, హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ, అలాగే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ట్రస్ట్ అని. 1996లో ఆయన భౌతిక దేహాన్ని వదిలారు. అయితే అంతలోపు ప్రపంచంలో ఆయన ఎంతో తిరిగి ఇక్కడే కాదు రకరకాల దేశాల్లో, అంటే ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి రకరకాల దేశాల్లో తిరిగి తర్వాత హిమాలయ గురువులతో జీవించి వాళ్ళ గురువుగారితో స్వయం శిక్షణ పొంది అక్కడి నుంచి తను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మరి ఆ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉండాలనేది అతను డిఫైన్ చేశాడు అన్నమాట. అంటే కొన్ని నియమాలు అనుసరించి, అంటే వాటిని మేము నమ్మాము, వాటిని ఆచరిస్తున్నాం, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా బెనిఫిట్ అవ్వడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాం ఇట్లాంటివన్నీ. సో వాళ్ళ సాంప్రదాయంలో ఉన్న అంశాలు చివరిగా చెప్పి ముగిస్తా. అదేంటి, పరమాత్ముడు ఒక్కడే, వేరే ఇంకొకడు లేడు అనేది మా సిద్ధాంతం అంటాడు. సో మానవాళికి నిస్వార్థంగా సేవ చేయడం ప్రేమను వ్యక్తం చేసే ఒక భావం, దీనిని వ్యక్తి మనసా వాచ కర్మన అనుసరించాలి. అట్లాగే పతంజలి యోగ సూత్రాలని అందరికీ ఖచ్చితంగా నేర్పిస్తాము. ప్రపంచమంతా వాళ్ళ సభ్యులు ఉన్నారు, అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కరస్పాండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చదువు అవసరం అనే దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. తర్వాత వాళ్ళంతా శాకాహారమే తీసుకుంటారు. తర్వాత ఆరోగ్యానికి దీర్ఘాయుష్యకి శాకాహారం మంచిదని స్వామి రామ సంస్థ ఒక నిర్ణయానికి వచ్చి అది వాళ్ళకి పరిచయం చేసింది. తర్వాత కుటుంబ వ్యవస్థని వాళ్ళు గౌరవిస్తారు. తర్వాత యోగలో ఉన్న రకరకాల ప్రక్రియలు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ లేకపోతే దేహము ఊపిరి మనస్సు వ్యక్తిగత ఆత్మ ఇట్లాంటి సమాజం ఇట్లాంటి అన్నిటి మధ్యన ఒక హార్మనీ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది రకరకాల ధ్యాన పద్ధతుల ద్వారా వస్తుంది. అందరికంటే ముఖ్యమైనది రాజకీయాల జోలికి మేము పోము, ఏ మతానికి అడ్డురాము అంటే ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏది ఏమైనా కూడా నేను ఎప్పుడు చెప్పినట్టు ఏ మనిషి అయినా లేదా ఏ ఫిలాసఫీ అయినా ఏ గురువైనా ఒకటే ఆలోచిస్తాడు, తను లిబరేట్ అయితే తన అనుభవాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. ఒక అడ్రస్ చెప్పేవాడు చేసే పని అది, తనకు అడ్రస్ తెలుసు కాబట్టి ఎవరైనా అడిగితే నిస్వార్థంగా అడ్రస్ చెప్తాడు, అది కూడా దగ్గర దారి చెప్తాడు అన్నమాట. అట్లా ఎవరి పద్ధతులు వాళ్ళవి, వాళ్ళు వాళ్ళు పుట్టిన వాతావరణం, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళకి కలిసిన మనుషులు, వాళ్ళు కలిసిన గురువులు, వాళ్ళు చదివిన పుస్తకాలు, అక్కడి నుంచి మనస్సు ఒక విధంగా స్పందించి ఒక రోడ్ మ్యాప్ ఎస్టాబ్లిష్ అయ్యి అట్లా ప్రయాణం ముందుకెళ్ళి అట్లా ప్రయాణం చేసిన ఎందరెందరెందరెందరో ఊరికి అట్లా సాధువుల్లాగా అట్లా మిగిలిపోతారు. కొందరిలో ఉన్న విలక్షణత వల్ల, నేర్చుకునే శక్తి వల్ల, పరిసీవ్ చేసే సామర్థ్యం వల్ల అందరి జీవితం కంటే వాళ్ళ జీవితం చాలా ఉన్నతమైనదిగా, మెరుగైనదిగా, అన్ని డైమెన్షన్స్ని టచ్ చేసే ఒక లైఫ్గా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సో స్వామి రామ పర్సనల్ లైఫ్, అతని మీద ఉన్న అలిగేషన్స్, సెక్సువల్ అసాల్ట్ ఇవన్నీ కాదు. అంటే ఏది మనం పట్టించుకుంటామనేది ఒక ఆబ్జెక్టివ్గా చూస్తే అతను చెప్పే విషయాలు, పుస్తకంలో అతను చెప్పిన విషయాలు ఎలాంటి వ్యక్తి అయినా జీవితంలో అనుభవించి ఆచరించదగిన విషయాలుగానే ఉన్నాయి. సో కోర్ అనేది ఎక్కడున్నా ఒకటే ఉంటుంది. ఒక వ్యక్తి హిమాలయాల్లోకి వెళ్ళాడు కాబట్టి అతని లైఫ్ గొప్పది అనడానికి వీల్లేదు, ఒక వ్యక్తి పల్లెటూరులో ఉన్నాడు కాబట్టి అతని లైఫ్ వరస్ట్ అనడానికి వీల్లేదు. ఎక్కడున్నా ఒక మనిషి జ్ఞానోదయం పొందొచ్చు, ఎక్కడున్నా ఒక మనిషి తన చుట్టుపక్కల ఉన్న ప్రకృతితో సహజీవనం చేయొచ్చు. అలాగే మనకు యోగి అంటే ఎవడో తెలియదు కాబట్టి మన పక్కన 100 మంది పోతున్నా మనం గుర్తిస్తలేము. టమాట అంటే ఏందో తెలియని వాడికి టమాట ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏదో రోజు నీకు పరిచయం అయింది టమాట ఇది మంచి టమాట ఇది, అప్పుడు ఏ ఊరు వెళ్ళినా నువ్వు టమాట గుర్తుపడతావు కదా. అట్లా నీలో యోగి తత్వం పుట్టకుండా నువ్వు యోగిని గుర్తించలేవు, నీలో జ్ఞానోదయం కలగకుండా జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించలేవు, నీలో ధ్యానం ప్రతిఫలించకుండా నువ్వు వేరే వాళ్ళలో దాన్ని ఆవిష్కరించలేవు. రీసారా సో వైసారా.